హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీనీ టెల్స్ బై హత్తు. ఈరోజు మా అమ్మ ఏం చేసిందో తెలుసా? బాదుషాహి, అదేనండి బాదుషా స్వీట్. ఎంతో బాగుంటుంది కదా, మీకు ఇష్టం కదా, నాకు ఇష్టం. సో ఈరోజు మా అమ్మ ఈ స్వీట్ చేసింది. ఎలా చేయడం ఏంటి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఒక కప్పు మైదా పిండి, అదేవిధంగా కొంచెం సాల్ట్, అలాగే సోడా, వంట సోడా, అలాగే బేకింగ్ పౌడర్. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు బట్టర్ని మనము వేడి చేసుకోవాలి. ఆ వేడి చేసుకున్న బట్టర్ని ఇందులో వేసేసుకోవాలి. బట్టర్ లేకపోతే నెయ్యి కానీ డాల్డా కానీ నూనె కానీ వేసుకోవచ్చు. కాకపోతే బట్టర్ వేసుకున్నట్లయితే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటుంది. మళ్ళీ మనకి ఈ బేకింగ్ పౌడర్ అనేది దొరకకపోతే దానికి బదులుగా మనము పెరుగు మరియు వంట సోడా వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనము ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అన్నీ పోసినట్లయితే మళ్ళీ ఎక్కువ లిక్విడ్ టైప్లో అయిపోతుంది, కష్టమవుతుంది. అందుకని చెప్పి మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసినట్లయితే మన కన్సిస్టెన్సీ ఎంత అవసరం ఉంటుందో అంతవరకు చేసేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని మనం ఒక 10 మినిట్స్ పక్కన పెడదాము. ఇప్పుడు ఈ గ్యాప్లో మనము సిరప్ని, షుగర్ సిరప్ని తయారు చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ షుగర్ వేసుకోవాలి. మనం ఎంత ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ చేసుకోవాలి. షుగర్ కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాకం అనేది మనకి ఎక్కువ తీగ పాకం రాకూడదు, లిక్విడ్గా ఉండకూడదు. మీడియం సైజులో, మీడియం వరకు వచ్చేంత వరకు చూసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇలాచి వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి పిండిని తీసేసుకుని ముద్దలుగా, చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రతి ముద్దని రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని మిడిల్లోకి చిన్న హోల్ టైప్లో పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఉన్న అన్ని ముద్దల్ని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా సాఫ్ట్గా రోల్ చేసేసుకొని మిడిల్లోకి హోల్ లాగా చేస్తూ పక్కన పెట్టేసుకోవాలి అన్నీ కూడా. పానీ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని చాలా కాగిన తర్వాత, హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అందులో ఈ మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు అప్ సైడ్ డౌన్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఒకే సైడ్ బాగా డీప్ ఫ్రై అయ్యి మాడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని మనం షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం కదా, ఇమీడియట్గా వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనకు 1 to 2 మినిట్స్ మనం ఇందులో నానబెట్టేసుకోవాలి, ఎందుకంటే లోపలకి కూడా ఈ షుగర్ సిరప్ అనేది ఇంకాలి. అంతే, మనకి ఎంతో ఇష్టమైన స్వీట్ షాప్లో దొరికే బాదుషా రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చిందా? మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.